తెలంగాణ కాంగ్రెస్ ను ఆ పార్టీకి చెందిన కర్ణాటక నేతలు నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. టికెట్ల ఖరారు నుంచి ఎన్నికల ఖర్చుల దాకా కర్ణాటక నుంచే తరలిస్తున్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బుల సంచులు తరలిస్తున్నారని నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణ అక్షర సత్యమని తేలింది. తెలంగాణ కాంగ్రెస్ కు అధిష్టానం ఢిల్లీలో ఉందా లేక బెంగళూరులోనా అన్నది ఆ పార్టీ శ్రేణులకై అంతుపట్టడం లేదు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు తెలంగాణలో కూడా పార్టీని గట్టెక్కించే బాధ్యతను అధిష్టానం అప్పగించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థులను ఢిల్లీలో ఖరారు చేస్తున్నట్టు బిల్లప్పిస్తున్నారు తప్ప వ్యవహారం అంతా కర్ణాటక నుంచే నడిపిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన నిర్ణయాలన్నీ కర్ణాటకలోనే జరుగుతున్నాయి. కాంగ్రెస్లో విలీనం కావాలనుకుంటున్న పార్టీలు టికెట్ ఆశిస్తున్న ఆశావాహులంతా బెంగళూరుకే వెళ్తున్నారు. పార్టీకి అవసరమైన ఆర్థిక అవసరాలు సమకూర్చే బాధ్యతను కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేపట్టారు. ఆ మేరకు ఆయన ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తోంది. బెంగళూరులో మొన్న ఐటీ అధికారులకు దొరికిన 42 కోట్లు తెలంగాణకు తరలించేందుకు దాచినట్టు సమాచారం. ఈ సొమ్ము పట్టుబడింది డీకే శివకుమార్కి అత్యంత సన్నిహితుడైన అంబికాపతి ఇంట్లోనే. కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వాన్ని 40% సర్కారుగా విమర్శించి గద్దెనెక్కిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు 50% టార్గెట్గా పెట్టి కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేస్తున్నట్లు బాహాటంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలా వసూలు చేసిన సొమ్ముతో తెలంగాణలో ఎలాగైనా గెలవటానికి కర్ణాటక నేతలు ప్రయత్నిస్తున్నారు. అవే కాకుండా ఇక్కడ తెలంగాణలో టికెట్లు ఆశిస్తున్న ఆశావాహుల నుంచి కూడా కోట్లకు కోట్లు వసూలు చేసి వాటి నియోజకవర్గాలకు తరలిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని ఢిల్లీ వెళ్లిన నేతలను పార్టీ పెద్దలు బెంగళూరుకు వెళ్లి డీకేని కలవాలని చెప్తున్నారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయిన విషయం తెలిసింది. ఆ తర్వాత ఆమె బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ను కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల మంత్రాంగమంతా బెంగళూరు నుంచే జరుగుతుందనడానికి ఇంతకంటే ఏమి నిదర్శనం కావాలని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు, ఆ పార్టీలో చేరడానికి ప్రయత్నించిన మోత్కుపల్లి నరసింహులు బెంగళూరుకే వెళ్లి డీకేతో మంతనాలు జరిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధు యాష్కి, విహెచ్ హనుమంతరావు లాంటి నేతలు ఢిల్లీ కంటే బెంగళూరు చుట్టే ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, డీకే శివకుమార్ తెలంగాణలో కాంగ్రెస్ను శాసించే స్థాయికి చేరుకోవడంతో భవిష్యత్తులో జరిగే పరిణామాల పట్ల తెలంగాణ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Please subscribe to Jai Swaraajya TV. Rakta danam cheyandi.